హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే హెయిర్ గ్రోత్కి ఒక మంచి టిప్ అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. ఇది మీరు కనుక జుట్టుకు రాసుకున్నారంటే ఎటువంటి బాగా ఊడిపోతుంది అని జుట్టు కూడా చక్కగా మొలిపించడానికి, అలాగే ఒక వెంట్రుకలు ఊడిన దగ్గర మినిమం ఒక 10 వెంట్రుకలు అయితే రావడానికి అయితే కనుక ఈ చిన్న టిప్ అయితే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు 100% జెన్యున్గా దీన్ని అయితే కనుక ట్రై చేసి చూడండి. ముందైతే కనుక మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మెంతులు ఉంటాయి కదా, మెంతుల్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మెంతులు అనేవి చాలామందికి జుట్టుకి చాలా బాగా పడుతుందన్నమాట. జుట్టు బాగా పొడవుగా ఉన్న వాళ్ళని అడిగి చూడండి, ఖచ్చితంగా వాళ్ళు మెంతులు యూజ్ చేస్తూ ఉంటారనమాట. మెంతుల వల్ల మన మాడ మీద ఏమైనా వేడి ఉన్నా సరే ఆ వేడి పోతుంది, డాండ్రఫ్ పోతుంది, అలాగే పేలు ఏమైనా పోతాయి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే పోతుంది. ఇవన్నీ లేకుండా ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుంది అన్నమాట. జుట్టు చక్కగా ఊడకోకుండా చక్కగా బారుగా పెరిగేలా చేయడానికి, అలాగే మందంగా పెరిగేలా చేయడానికి అయితే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మెంతులు బాగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి మెంతులను అయితే కనుక యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అవిసె గింజలు ఉంటాయి కదా, ఒకటి లేదా 2 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అవిసె గింజలు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట, తక్కువ రేటు ఉంటాయి. మినిమం ఒక 40-30 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట, ఎక్కువ అక్కర్లేదు. ఒక 1 మంత్కి సరిపడా తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఈ టిప్ అనేది ఎప్పటికప్పుడు యాడ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవద్దు. ఈ విధంగా అవిసె గింజలు వేసుకోండి. అవిసె గింజల్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే హెయిర్ కుదుళ్ళు అనేవి చక్కగా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా అద్భుతంగా అయితే కనుక అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా అద్భుతంగా హెయిర్ పెరుగుతుంది. లేడీస్కి, జెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. జెంట్స్ చాలామంది బట్టతల సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా బట్టతలపై జుట్టు రావడానికి, అలాగే బట్టతల సమస్య అసలు రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే జుట్టు బాగా పెరగాలి, అలాగే మందంగా పెరగాలి అని చెప్పేసి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు 100% ట్రై చేయాల్సిన టిప్ అయితే ఇదన్నమాట. ఈ విధంగా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా జెల్లాగా అయిపోతుంది అనమాట. జెల్లాగా అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఫిల్టర్ చేసుకొని ఓన్లీ జెల్ మాత్రమే మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నెలోకి అయితే కనుక తీసేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. దాన్ని ఒక క్లాత్ వేసేసి విత్తనాలు ఇవేమీ రాకోకుండా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా జెల్లీలాగా వస్తుంది. ఈ జెల్ అనేది మనకి చక్కగా హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా జెల్లాగా ఉంటుంది. దీన్ని యూజ్ చేయాలన్నమాట. ఎలా అంటే కనుక జుట్టు కుదుళ్ళు అనేవి మీద బాగా అప్లై చేసుకోవాలి. అంటే మీరు కొంచెం కొంచెం తీసుకుంటూ కుదుళ్ళ నుంచి చివరి వరకు అనమాట బాగా అప్లై చేసేసుకొని మినిమం ఒక 1 అవర్ అయినా సరే ఉంచుకోవాలన్నమాట. 1 అవర్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే కనుక మీరు చూస్తారు. జుట్టు అనేది 100% పెరుగుతుంది. మనం ఇందులో యూజ్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేసేవే. కాబట్టి లేడీస్కైనా జెంట్స్కైనా జుట్టు అసలు ఊడిపోకుండా రాలిపోకుండా చక్కగా పెరుగుతుంది అన్నమాట. హెయిర్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు జెన్యున్గా ఒక 3 మంత్స్ అయినా సరే యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. 100% బెస్ట్ రిజల్ట్ అయితే కనుక చూస్తారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.